భీమరవాడ పట్టణంలోని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామితో కలిసి పొన్నం ప్రభా భీమరవాడ నియోజకవర్గంలో జరుగుతున్న పలు రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. జగిత్యాల జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చే సందర్భంలో ఆ జగిత్యాల జిల్లాలో వేములవాడ నియోజకవర్గాన్ని రెండు మండలాలు, చొప్పదండి నియోజకవర్గం రెండు మండలాలు కూడా ఉన్నాయి. అయితే చాలా సమస్యలు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమి కొత్తవి కూడా కాదు. ముఖ్యమంత్రి గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ సందర్భాల్లో జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను జ్ఞాపకం చేయడానికి ఆయా సమస్యలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వమని ప్రభుత్వం అడిగితే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం లేదు. మీకు తెలుసు ఈ ప్రభుత్వంలో వీరుడు చాలా చెప్పి తినాలి తప్ప వినే అవకాశం లేదు. కాబట్టి మేము కొన్ని అంశాలను ఆ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రేపు ముఖ్యమంత్రి పర్యటనలో నిరసన చెప్పాల్సిందిగా పిలుపునిస్తాను. మేము కూడా ఆ నిరసన లోపల మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారనే మాటని సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మేము వేములవాడ రాజన్నతోటే మొదలు పెడతాం. వేములవాడ రాజన్నకి ఇచ్చిన 100 కోట్ల అంశం మీద నేను వేములవాడ బ్రాహ్మణ సంఘాన్ని కోరుతా ఉన్నా, ఓం నమ శివాయ భక్తులను కోరుతా ఉన్నా. ఇవాళట్లయితే జై శ్రీరామని కరసేవ కోగలుగుతారో ఇవాళ ఓం నమ శివాయ పేరు మీద శివుడిని ప్రతి సోమవారం పూజించడం కూడా రండి. ఏ వ్యక్తిగత రాజకీయం సంబంధించిన అంశం కాదు. ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తా అన్నటువంటి మాటను జ్ఞాపకం చేద్దాం ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి మర్చిపోయిండు, దేవుని కూడా శిఠగొప్ప పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండు. కాబట్టి ఆ విధంగా 100 కోట్లు దేవునికి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసేటువంటి ఒక అంశం. అయితే రెండోది ముంపు గ్రామాలకు సంబంధించి అదే వేములవాడ తంతల మీద 5 లక్షల 4 వేల రూపాయలు అన్నారు. రేపు కనికైనా లేకపోతే ముంపు గ్రామాల నాయకులు అరెస్ట్ చేసిన మహిళలైనా వెళ్ళి ఆ ముఖ్యమంత్రి సభల తప్పకుండా ముంపు గ్రామాల అంశాన్ని లేవనెత్తుతారు. దాంతోపాటుగా సిరిసిల్ల వేములవాడ సంబంధించే కలికోట సూరమ్మ ప్రాజెక్టు మేము ప్రతి నెల 22వ తారీఖు ఫౌండేషన్ వేసిండు హరీష్ రావు 2018లో అని చెప్పి ప్రతి నెల 22వ తారీఖు నాడు ఆ కార్యక్రమంలో గాడిదకు రిప్రజెంటేషన్ ఇస్తున్నామా, శిలాఫలకానికి పాలాభిషేకం చేస్తున్నామా, చెట్లు పెడుతున్నామా, ర్యాలీలు చేస్తున్నామా, నిరసన చేస్తున్నామా చెప్పినప్పుడల్లా ఒకసారి ముఖ్యమంత్రి హైదరాబాద్ పిలిచి మీటింగ్ పెట్టి టెలిఫోన్లో చెప్పి ఇట్లా కావచ్చు అట్లా చేస్తా ఉంటాడు. ఇప్పటి వరకు ఎక్కడ ఇచ్చిన గొంగు లక్కనే కలికోట సూరమ్మ ప్రాజెక్టు ద్వారా కతలాపూర్ మేడిపల్లి రైతాంగానికి న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఆప్షన్ 2. దాని తర్వాత ఎలా ఇవాళ పొద్దుగాల భీమారంలో ప్రారంభించి దాదాపు 13-14 కిలోమీటర్లు మోత్కురావుపేట చంద్రుతి రోడ్డు నిన్నటికి 5 సంవత్సరాలు అయింది ఫౌండేషన్ వేసి. మేము కొత్త డిమాండ్ కాదు ఇవన్నీ. 5 సంవత్సరాలు అయింది ఫౌండేషన్ వేసి.